హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఇగో కట్టెలకైతే వచ్చినాం అన్నమాట, బందరి కట్టెలు తీస్తున్నా. మొన్న నిన్న అంతా వర్షం పడ్డది మాకు. వర్షం పడ్డప్పుడు ఇంకా మామూలుగా కట్టెలు తీస్తే కాలవు, ఈ బందరి కట్టెలు అయితేనే కాలుతాయి, అందుకని బందరి కట్టెలు తీస్తున్నా. ఇగో ఇక్కడైతే వజన తీస్తుంది. ముందు లచ్చిమక్క కనపడుతుందా? కనపడలేదు. లచ్చిమక్క, నేను, మా వజన వచ్చినాం. లాలి మీకు తెలిసే ఉంటుంది మాట. అన్నయ్య వద్దునైతే బొరుగులు తాలింపే కదా, నేను తిని వచ్చింది, ఎందుకు ఇరగదా అనుకున్నా. చూస్తారా, చూడండి ఎంత బందరి కట్టది కట్టే తీసినాను. దీన్ని తీసపోయి ఇక్కడంతా తీయలేము కదా. కొంచెము ఆ బీట్లే తీసుకెళ్ళి ఎక్కడెక్కడ ఎరగ కొడితే మోపు అవుతుంది. ఇదా నా కవరు చొక్క లోపల నైటి. ఇది కవర్ అన్నమాట, వర్షం పడుతుంది కదా. చూడండి, మేఘాలలో తేలిపోతున్నది అన్నట్టు నల్లగా వేసింది. ఆ సెల్లు తడిచిపోతే ఇంకట్లనే ఏడవాలి నేను. సెల్లు తడిచిపోతే బందరి కట్టలు అయితే చాలా ఉన్నాయి, కానీ ఇగో ఇవన్నీ తీయొచ్చు. మేము వస్తుంటే ఫారెస్ట్ అతను చెప్తున్నాడు అనమాట, పైన ఎలుగు, అదే ఎలుగు బంటుందమ్మా, ఎలుగు బంటుంది పైన. అందుకు కొండకు ఎద్దులు కానీ తోలియట్లేదు మేము. చూడండి పెద్ద అడవి ఇది. ఇంకా శ్రీశైలం అడవి అంటేనే దాని వల్ల ఫారెస్ట్ అడవి అది. అక్కడ పోకనంటే ఇంకా మా వాళ్ళు ఎక్కడ లాలి వాళ్ళు. ఏం కాదులే, మేము ఈ కొండ ఆపునే ఏరుకుంటాము అనేసి తీసుకొచ్చారు. నేనేమో కొండ పైకి ఎక్కిన. చూడండి కొండ పైకి ఎక్కిన నేను. ఇట్లా తొక్కినా బాగా ఆరిపోయి ఉన్నాయి కదా, వచ్చేస్తాయి కట్టెలు. చిదుగులో మనము ఇంత పెద్ద పెద్ద కట్టెలు ఇరగొట్టలేము. మీకు వీడియోలో చెప్దామని ఒకటి లాక్కు వస్తున్నా. చూడండి ఎంత పెద్ద రెబ్బ లాక్కు వస్తుంది. అక్క రావట్లేదు అక్క, వెనక ముళ్ళు ఉంది కదా, ముళ్ళులో ఇరుక్కుంది. వచ్చిందిలే, వర్షం వచ్చేలా ఉంది. మోపులేద్దాం అంటున్నారు, నాకేమో కట్టలు కానీ చూడు. ఓ షేట్, లాగుతున్నారు రావట్లే. అబ్బా చూడండి, అక్క చూడు ఇటు పక్క నుంచి దిగుతుంది. ఇక్కడ పుట్టుకోకలు కూడా దొరుకుతాయి మనకి, గట్టిగా అయినాక ఎదుగుతాయి. అబ్బా నాకైతే చూడండి, కంపలో పడ్డపోయి నేను కాలంతా గీరకపోయింది. ఆ కాలు అయితే నొస్తుంది. అవి లాగినా కదా కట్టెలు, లాగేసరికి కంపంతా గీరకపోయింది. కాలు ఏమైనా బెనికిందో ఏమో అనుకుంటున్నాను, నడవలేకపోతున్నా. కట్టెలు ఎక్కడ రాకపోతున్నామో, ఎంతని ఆ గ్యాస్ మేము చేస్తాం చెప్పండి. రొట్టెలు కానీ నీళ్ళు కానీ కట్టెలకు పోయి కాలు ఇరగొట్టుకున్న పారవతయినట్టు అయింది నా పరిస్థితి. ఇప్పుడైతే ఇక ఈ కట్టెలు తీస్తాం, ఇంక నాలుగు తీస్తే సరిపోతాయిలే. వాళ్ళ దగ్గర గొడ్డెలు ఉంది, నా దగ్గర గొడ్డెలు లేదు. నాకు మళ్ళీ ఇప్పుడు కాలు ఒకటి నొప్పి పుట్టేది, కాలు నొప్పిగా ఉంది. ఇంటికి పోతే కదా నా పరిస్థితి తెలిసేది. ఇట్లా కాలుతో తొక్కి తొక్కి నా కాలు మోపు చేసుకున్నాను. చూడండి నవ్వా, మక్క కూడా కాలు కిందేసి కర్ర తొక్కుతుంది కట్టెను. కాలు అయితే బాగా నొప్పి వచ్చేస్తుంది. ఇదమ్మ కట్టెలు, దీనివల్ల చొక్క కూడా దింపుకున్నాయి కట్టెల వల్ల. అందుకు చిన్నగా నడవలసిందండి. చాలే ఇంకా నేను పోయి కూర్చుంటే కాలంతా నొస్తుంది.
అంటే కొండ దిగుతున్నా కదా, ఇట్నే బందడి మోపులు బందడి కట్ట వేసుకొని దిగుతున్నప్పుడు ఆ చెట్లలో పోయి ఆ పుల్లల పుల్లల లాంటిది లోపలికి దూరి గుంజేసరికి ముందు పడ్డా. అందుకే ఆ కాలుకంతా గీరకపోయి నొప్పి వచ్చింది. అట్లయింది ఫ్రెండ్స్, నాకైతే ఈరోజు కట్టలేక పోయి కాలు బెనికిపోయిందో ఇరిగిపోయిందో. ఇంకోసార్లే లాలి ఆడేసుకుంది, నేను ఏడేసుకుని లచ్చిమక్క పైన వేసుకున్నట్టుంది. ఇంకా ఆమెకు అక్కడే దొరికినాయి, నా వల్ల కాదు ఇంక పోవడం, వాళ్ళే వస్తారులే. ఇదిగో లచ్చిమక్క అయితే మెల్లలు తీసుకొచ్చి చీలుస్తుంది. నాకు మోపి ఏమని చెప్తే నా మోపి దగ్గరికి వచ్చింది. అక్క నీ కట్టెలు ఎక్కడ ఉన్నాయి? అటు పక్క ఉన్నాయి. అటు పక్క ఉన్నాయి అంటే లచ్చిమక్క, నాకు అదే కాలు వెనికింది కదా, అందుకు కొంచెం మోపి ఏమని చెప్పిన. నేనైతే మోపి ఏమి ఇంటికి ఎత్తకెళ్ళను, అంతే ఇక్కడనే వేసిపోతా. మా తమ్ముడికి చెప్తే వాడే సాయంత్రం బైక్ మీద వస్తాడు, నాకు కాలు వెనికింది కదా అందుకని. అక్కడ లాలి చూడండి, మెల్లెలు దించుతుంది మోపే నీకు. లాలి అయితే అందరికీ తెలుసు అబ్బా, చూడండి మెల్లెలు తీస్తుంది. బాగలేవంట, అమ్మాయికి నచ్చలేదంట ఆ మెల్లెలు, నిజంగానే వంకగా ఉన్నాయిలే. అట్లా చూడు, మెల్లెలు బాగలేవని ఉరుకుతూ ఉంది. బాగున్నాయా లాలి మెల్లెలు అవి? తెంచుకో. ఆమెకు మెల్లెలు నచ్చలేదని 10 చెట్లు తిరిగి ఇగో నచ్చిన మెల్ల తీసుకొని వస్తుంది. మెల్లెలు నువ్వు తీసుకపో, నాకు 4 కట్టెలు ఉన్నాయి తెచ్చుకుంటానని నేను కుంటుకుంటూ నడుస్తున్నా. ఇవి లాలి కట్టెలు. మా వదినైతే మెల్ల దించుతుంది మోపే నీకు. చక్కగానే తీల్చొచ్చినా కట్టు, నీకు ముందలనే కట్లు నచ్చవు.